हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्थवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीगोविन्दमाम्बासमेतवीरब्रह्मेन्द्रजगद्गुरुदेवाय नमः। ॐ श्री अल्लाडुपल्लिवीरभद्रस्वामिने नमः। ॐ श्रीकनमपोलेरिदेवतायै नमः। మాతాపితృభ్యోం నమః। మహాభక్తజనులకు నమస్కారం। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది నారాయణుడు ప్రత్యక్ష నారాయణునిగా అవతరించిన దివ్యస్వరూపము శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన రహస్య విశేషాలన్నింటినో మానవాళికి అందించి ఆదరించి సకల జన హృదయాంతర్గత ఆధ్యాత్మిక జ్యోతిని ప్రజ్వరింపజేసిన భగవత్ స్వరూపులు శ్రీ వీరబ్రహ్మంగారు। బ్రహ్మంగారు బోధించిన దివ్య కాలజ్ఞానాన్ని అనేకమైన పరిశోధనా విశేషాలతో సవివరంగా గతంలో మీకు క్యాసెట్ల రూపంలో అందించాను। అత్యంత భక్తి ప్రపత్తులతో వాటిని ఆదరించిన ఆంధ్ర భక్త జనావళికి ధన్యవాదములు సమర్పిస్తున్నాను। మీ అందరకు వాగ్దానం చేసిన ప్రకారంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సంపూర్ణ చరిత్రను రెండు భాగములుగా మఠాధిపతులు శ్రీ 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 వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులతో సమర్పిస్తున్నాను। 864,000 సంవత్సరాల ద్వాపర యుగం సమాప్తమైంది। ఆ యుగ ధర్మ సంరక్షణ కోసమై అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం పరిసమాప్తం చేశాడు। పరీక్షిత్ మహారాజ పట్టాభిషేకానికి ముందుగానే కలియుగం ప్రారంభమైంది। దైవబలంతో అది ఆగింది। ఆనాడు తన ప్రభావం తగ్గించుకున్న కలికాలం జనమేజయుని అనంతరం విజృంభించింది। దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లింది। సకల మానవ సమూహాల మనస్సులను ఆవరించింది। బుద్ధులను పెడత్రోవలు పట్టించింది। జ్ఞానులను సైతము అజ్ఞానులుగా మార్చింది। పండితులు పామరుల వలె ప్రవర్తించేటట్లు చేసింది। రాజులను రాక్షసులుగా మార్చింది। పాలకులను పీడాకారకులుగా మార్చింది। వావి వరుసల గంగలో కలుస్తున్నాయి। కుల మత వర్గముల పేరున మారణ హోమాలు విజృంభించాయి। కుల కలహాలు మత ద్వేషాలు మంటలు మహాజ్వలంగా చెలరేగిపోయాయి। కనుచూపు దూరంలో కలికాలంలో ధర్మం కనిపించకుండా పారిపోయింది। అణువణువున అధర్మం తాండవించింది। పుణ్యాత్మలను పాలించేవాడే లేకపోయాడు। ధర్మాత్ములకు ధరణిలో దారి లేకుండా పోయింది। సమస్త మృగ మానవ పశు పక్షి క్రిమి కీటక స్థావర జంగమాదులలో ఆవరించిన కలికాలపు ఆవేశ కావేశపూరిత క్షోభకు అంతే లేకుండా పోయింది। ఆ పాపపు భారాన్ని భరించలేక భూదేవి కృంగిపోయింది। హృదయం వికలమైంది। కన్నీరు కట్టలు తెంచుకుంది। దిక్కులేని ధరణీ దేవత దానవ సంహారి దామోదరుని వద్దకు వెళ్ళి మొరబెట్టుకుంది। ఆదినారాయణుడు సకల పాప నిర్మూలనా కంకణాధారుడై శంఖు చక్ర గదాదులను ధరించాడు। అట్టహాసంగా అధర్మదేవతపై యుద్ధానికి సిద్ధమై అపశకునాలు గోచరించి ఆగిపోయాడు। తన శక్తికి మించిన పాపపు శక్తిని హరించటం తన ఒక్కడి వలన కాదని నిర్ణయించుకున్నాడు। బ్రహ్మ ఈశ్వర ఇంద్ర సూర్యులను స్మరించాడు। బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్యులు వైకుంఠంలో సమాలోచనలు చేశారు। జగత్పిత తమ సృష్టి విధాత సృష్టికర్మ పరమాత్మ ఓంకార పురుషుని ప్రార్థించి సమస్య విన్నవించుకున్నారు। ఆదినారాయణ నీవు
వీరంభొట్లయ్య, వీరప్పయ్య, వీరబ్రహ్మేంద్రుడు అనే మూడు నామములతో ఒకే అవతారము ధరించి మానవులలో మానవుడవై జన్మించు. మానవుడవై అవతరించినా నీ మహిమలు, శక్తి విశేషాలు యథాతథంగా ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర మూడు యుగాల పాపమును తనలో కలుపుకొని ఉన్న ఈ కలియుగ ధర్మ సంరక్షణ నిర్వహణ నీ ఒక్కని వలన కాదు. నా దివ్యశక్తిని నీకు కొంత అందిస్తున్నాను. ఈ శక్తి ప్రభావంతో భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన విశేషాలను కాలజ్ఞాన రూపంలో మానవులకు ముందుగానే తెలియజెప్పు. నీ ద్వారా బోధించబడిన కాలజ్ఞాన వాక్యములు యథార్థంగా అక్షర సత్యంగా జరుగుతాయి. భవిష్యత్తును ముందుగానే తెలుసుకున్న మానవులలో ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తూ భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో అటువంటి వారిని పుణ్యాత్ములుగా నిర్ణయించి రక్షించు. మిగిలిన వారందరూ కాలజ్ఞానము ప్రకారం జరిగే మహాప్రళయాలలో నశించిపోతారు. అప్పుడు మాత్రమే భూభారం తగ్గిపోగలదు. నీకు సహాయకునిగా సిద్ధయ్య, ఆనంద భైరవుడు అనే రెండు నామములతో రెండు అవతారములు ధరించి మహేశ్వరుడు వెంట ఉండగలడు. బ్రహ్మదేవుడు అన్నాజయ్యగా కొంతకాలము ఉండి కాలజ్ఞాన ప్రచారం చేసి రాగలడు. సర్వే జనాః సుఖినో భవంతు అని కర్తవ్యబోధ చేసి అదృశ్యుడయ్యాడు పరమాత్మ. పరమాత్మ ఆదేశానుసారం శ్రీ మహావిష్ణుమూర్తికి మానవ జన్మను ప్రసాదించగల పుణ్యదంపతులు భూలోకంలో ఎక్కడ ఉన్నారో అని ఒక మాయా సాధువు రూపం ధరించి మహేశ్వరుడు భూలోకానికి వచ్చాడు. బ్రహ్మాండపురము అనే గ్రామంలో పరిపూర్ణయాచార్యుడు, ప్రకృతాంబ అనే విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు అష్టైశ్వర్యాలతోనూ భోగభాగ్యాలతోనూ తొలదూగుతున్నారు. కానీ వారికి సంతానం లేదు. సంతానాభిలాషులై వారెన్నెన్నో వ్రతాలు పూజలు చేసి ఉన్నా ఫలం దక్కలేదు. నిరాశా నిస్పృహలతో మునిగి ఉన్న ఆ దంపతుల గృహం చేరుకున్నాడు పరమేశ్వరుడు. వారి చేత అర్ఘ్యపాద్యాదులు అందుకున్నాడు. వారి గోడు విన్నాడు. పరిపూర్ణయాచార్య, పుణ్యం చేసిన కొలది పురుషుడు మంచివాడు లభిస్తాడు, దానం చేసిన కొలది బిడ్డలు ఉత్తములు కలుగుతారు అని పెద్దల మాట. నీవు రేపు సూర్యోదయాత్ పూర్వము భార్యా సమేతుడవై బయలుదేరి కాశీక్షేత్రానికి వెళ్ళు. 40 రోజులు కాశీ విశ్వేశ్వరుణ్ణి పంచాక్షరీ మహామంత్రానుష్ఠాన నియతుడవై ఉపాసించు. 41వ నాడు నీకు భగవద్ అనుగ్రహం లభించి నీ కోరిక నెరవేరగలదు అని కర్తవ్యబోధ చేసి అదృశ్యమయ్యాడు ఆదిశంకరుడు. ఆ మహానుభావుని దివ్యోపదేశానుసారం పరిపూర్ణయాచార్య దంపతులు కాశీపట్టణం చేరుకున్నారు. ఒక్కపూట భుజిస్తూ, కటిక నేలపై శయనిస్తూ, నిత్య గంగాజలాభిషేకములు చేస్తూ, అనుక్షణ పంచాక్షరీ మహామంత్ర జపం చేస్తూ ఆ దంపతులు మండలకాలం దీక్షను ముగించారు. 41వ రోజున ఆ విశ్వేశ్వరాలయ ముఖ మండపంలో నిద్రించి ఉన్నారు. అర్ధరాత్రి అయింది. నిశ్శబ్ద ప్రశాంతంగా ఉన్న ఆ నిశిలో కాశీలింగము నుండి ఒక దివ్య జ్యోతి ఉద్భవించింది. నిద్రిస్తున్న ప్రకృతాంబ గర్భాన లీనమైపోయింది. అప్పటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. మరుక్షణంలో పరమేశ్వరుడు ప్రకృతాంబకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. తల్లి ప్రకృతాంబ, నా భక్తురాలవైన నీకు ఒక దైవ రహస్యం చెబుతున్నాను, ఆలకించు. లోక సంరక్షణార్థమై శ్రీ మహావిష్ణుమూర్తి కలియుగావతారము ధరించాలని దేవలోకంలో నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం ఆదినారాయణుడు నీ గర్భాన ప్రవేశించాడు. పరమ పవిత్రులైన మీ దంపతులను దామోదరునికి తల్లిదండ్రులుగా నేను నిర్ణయించాను. అయితే ఒక్క విషయం, లక్ష్మీపతి నీకు బిడ్డగా పుట్టిన మరుక్షణం
నీ భర్త మరణించక తప్పదు అని హెచ్చరించి అదృశ్యమైనాడు. పులిక్కిపడి నిద్రలేచింది. కంగారుగా భర్తను నిద్రలేపి స్వప్న వృత్తాంతం చెప్పింది. భర్త మరణవార్తను ముందే విన్నాని అని దుఃఖించింది. పిచ్చిదానా, వచ్చిన కలలన్నీ నిజమవుతాయా అని భార్యను ఊరడించాడు. ఓదార్చి నిద్రపుచ్చాడు పరిపూర్ణయాచార్యుడు. కాలగమనంలో నవమాసాలు నిండాయి ప్రకృతాంబకు. ఆమె కోరికపై భార్యతో సహా కాశీపట్టణం నుండి స్వగ్రామమైన బ్రహ్మాండపురం తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో సరస్వతీ నదీ తీరాన మహారణ్యంలో ఒకనాటి తెల్లవారుజామున ప్రకృతాంబ ప్రసవించింది. లోకరక్షణా దీక్షాబద్ధుడైన లక్ష్మీనారాయణుడు మానవుడై అవతరించాడు. ఆ మరునిమిషంలో పరిపూర్ణయాచార్యుడు మరణించాడు. భర్త మరణించాడని గ్రహించిన ప్రకృతాంబ తాను కూడా మరణించాలని నిర్ణయించుకుంది. శిష్య సమేతంగా అటుగా వచ్చిన అత్రి మహామునికి ఆ బాలుణ్ణి అప్పగించి జరిగిన వృత్తాంతమంతా వివరించింది. మహాముని వారించినా వినకుండా భర్తతో సహగమనం చేసింది. వారికి కర్మకాండలు జరిపించి ఈ బాలుణ్ణి తన ఆశ్రమానికి తీసుకు వెళ్లిన అత్రి మహాముని వీరంభొట్లయ్య అని నామకరణం చేసి పెంచుతున్నాడు. ఇది ఇలా ఉండగా కన్నడ దేశంలోని నందికొండలో పాపాగ్ని అనే మఠం ఉంది. ఆ మఠానికి యనమదల వీరభోజయాచార్యుడు, వీర పాపమాంబ అనే వృద్ధ దంపతులు అధిపతులుగా ఉన్నారు. వారికి వృద్ధత్వం వచ్చినా వంధ్యత్వంతో మిగిలిపోయారు. జీవిత చరమాంకంలో తీర్థయాత్రలు చేయాలని సంకల్పించి బయలుదేరారు. అనేక పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ అత్రిమహాముని ఆశ్రమం చేరుకున్నారు. ఆశ్రమంలో 3 దినాలు ఉండి ఆతిథ్యం పొందారు. ఆశ్రమ వాతావరణంలో పెరుగుతున్న ముద్దులొలికే బాలుణ్ణి చూశారు. మహర్షిని ప్రార్థించి ఆ బాలుణ్ణి దత్తపుత్రునిగా పొందగలిగారు. సాక్షాత్తు నారాయణావతారుడైన ఆ బాలుణ్ణి జాగ్రత్తగా పెంచుకోమని చెప్పి దత్తత ఇచ్చి పంపించాడు అత్రిమహాముని. వీరంభొట్లయ్యను తమ గృహానికి తీసుకుని వెళ్ళి వీరప్పయ్య అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ వృద్ధ దంపతులు. వీరప్పయ్యకు 8 ఏండ్ల ప్రాయమొచ్చింది. ఉపనయనం చేసి బ్రహ్మగాయత్రి మంత్రోపదేశం చేశాడు వీరభోజయాచార్యుడు. ఆ తరువాత 2 ఏండ్ల కాలంలో సహజ మరణం పొందాడు. వీరప్పయ్య మీదనే పంచ ప్రాణాలు నిలుపుకొని జీవిస్తోంది పాపమాంబ. బాలబ్రహ్మేంద్రస్వామి వారికి 14 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఆనాటికే సకల వేద వేదాంగ శాస్త్ర పురాణ ఇతిహాసాదులెన్నో ఆకళింపు చేసుకున్నారు స్వామివారు. తన అవతార కార్యదీక్షను ప్రారంభించాలని తలచి ఒకనాడు పట్టు పీతాంబరాలను, స్వర్ణాభరణాలను తొలగించి దండకమండలాలను, కాషాయాంబరాలను ధరించి తన తల్లి వీర పాపమ్మ వద్దకు వచ్చారు. తల్లి, నేను లోకసంచారం చేయాలని నిర్ణయించుకున్నాను, నాకు అనుమతిని ఇవ్వమని కోరారు. నాయన వీరప్పయ్య, ఎప్పుడు వెళుతున్నావు, ఎక్కడెక్కడికి వెళుతున్నావు, ఎన్నాళ్లకు తిరిగి వస్తావు అని ప్రశ్నించింది. అమ్మా, నేను తిరిగి రాను. ఈనాడు ప్రారంభిస్తున్న ఈ లోక సంచార దీక్ష అనేక గ్రామాలు తిరిగి అజ్ఞానులై మెలుగుతున్న మానవులను జ్ఞానమార్గంలో పయనించే విధంగా ఆత్మబోధలను, కాలజ్ఞాన బోధలను చేస్తూ ఏదో ఒక ప్రదేశంలో జీవ సమాధి నిష్ఠాగరిష్ఠుడను కాదలుచుకున్నాను, కనుక నన్ను చూచే అవకాశం నీకు ఇకపై ఉండదు అన్నారు స్వామివారు. ఆ మాటలు విన్న మరుక్షణం తన ప్రాణప్రదమైన కుమారుడు తనకిక దక్కడేమో అనే విషయం గ్రహించిన పాపమాంబకు దుఃఖం కట్టలు తెంచుకుంది. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నాయనా వీరప్పయ్య, ముసలి తల్లిని, దిక్కులేని దానిని చేసి వెళ్ళిపోతావా,
నీ తండ్రి మరణించినా నీపైన నీ ప్రాణాలు పెట్టుకుని జీవిస్తున్న నన్ను కడతీర్చిన తరువాత నీవు నీ ఇష్టానుసారం వెళ్ళు, నీవు లేనిదే నేను బ్రతకలేను అని విలపించింది. తల్లి దుఃఖాన్ని చూసిన స్వామివారు, అమ్మా, పాపాగ్ని మఠానికి అధిపతురాలవై ఉండి, వృద్ధురాలవై ఉండి, అపార వేదాంత విజ్ఞానం కలిగి ఉండి నీవు ఇలా అమాయకంగా మాయలో పడి మాట్లాడతావెందుకు? ఈ జగత్తులో ఎవరు ఎవరికి తండ్రి, ఎవరు ఎవరికి తల్లి, ఎవరు బిడ్డ, ఎవరు బిడ్డడు, పిచ్చిదానా? సృష్టి రహస్యం తెలియక నీవు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ జీవుని రాకపోకల గురించి తెలిసిన వారెవ్వరూ ఈ శరీర బంధాల గురించి ఆలోచించరు. నీకు సృష్టి రహస్యాన్ని, పిండోత్పత్తి వివరాన్ని తెలియజేస్తాను విను అని చెప్పటం ప్రారంభించారు. పిండోత్పత్తి అంటే మనమందరం మన తల్లి గర్భంలో ఎలా తయారవుతున్నామో, ఎలా పెరిగి ఏమి చేసి బయటపడ్డామో అనే జన్మరహస్యాలు. ఇవి ఈనాటి జీవనం సాగిస్తున్న ప్రతి వ్యక్తి తెలుసుకుని తీరవలసిన విశేషాలు. ఇవి తెలుసుకోలేకపోతే మానవ జన్మకు గల ఘనత, విశిష్టత అర్థం కావు. మానవ జన్మకు పరమార్థమే లేకుండా పోతుంది. శాస్త్రోక్తంగా వివరిస్తాను, వినండి. మనం భుజించిన ఆహారం మాంసము, రక్తము, మలము, మూత్రము, క్రొవ్వు, ఇంద్రియము అనే రూపాలుగా మారుతుంది. అన్నసారము ఇంద్రియంగా రూపాంతరం చెందుతుంది. ఈ ఇంద్రియమే వీర్యము అని పిలువబడుతుంది. పురుషుని శరీరంలో తయారైన వీర్యము శుక్లము అని, స్త్రీ యొక్క శరీరంలో తయారైనటువంటి వీర్యము శోణితమని పిలువబడుతుంది. తల్లిదండ్రుల శారీరక కలయిక వలన ఈ శుక్ల శోణితములు ఏకమై తల్లి గర్భంలో బిడ్డ సంచిలో ప్రవేశిస్తాయి. మొదటి 5 రోజుల వరకు నీటిపై బుడగ రూపంలో గోళీకాయలా ఉంటుంది మన శరీరము. ఇది మన జన్మ యొక్క ప్రారంభ రూపము. ఆ తరువాత 1 నెల రోజులు ముగిసే సమయానికి తల్లి గర్భంలో పడిన ఈ గోళాకృతిగా ఉన్న మన శరీరము చుట్టూ మాయ అనబడే ఒక పలచని పొర సంచిలా ఏర్పడుతుంది. ఆ సంచిలో తల్లి మూత్రము నుండి తయారైన ఉమ్మునీరు వచ్చి చేరుతుంది. ఈ నీటి మధ్యన తల, పొట్ట అనబడు భాగములు మాత్రమే తయారైన మాంసపు ముద్ద ఉంటుంది. 2వ నెల చివరి నాటికి తల్లి గర్భంలో ఉన్న మన ఈ మాంసపు ముద్దకు ఛాతి అనగా వక్షస్థలం తయారవుతుంది. 3వ మాసాంతానికి కళ్ళు, కాళ్ళు, చేతులు, వ్రేళ్ళు, గోళ్ళు, పెదవులు మొదలైన శరీర భాగములు తయారవుతాయి. 4వ నెల చివరకు స్త్రీయా, పురుషుడా నిర్ణయించే లింగ నిర్ణయ అవయవాలు కలుగుతాయి. 5వ మాసాంతానికి ఈ మాంసపు ముద్ద పైన వెంట్రుకలు జన్మిస్తాయి. 6వ మాసం చివరికి రంధ్రాలు 9 ఏర్పడుతాయి. అప్పుడు ఈ శరీరము తల్లక్రిందులుగా తల్లి గర్భంలో తిరుగుతుంది. 7వ మాసంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయములు అనబడు 10 ప్రాణములు శరీరంలో ప్రవేశిస్తాయి. ఈ 10 ప్రాణభాగములు కలసినదే జీవుడు, ఆత్మ అని పిలువబడుతుంది. ఈ జీవుడే సకలమైన కష్ట, నష్ట, సుఖ, దుఃఖ, రాగద్వేషాదులను అనుభవిస్తాడు. 8వ మాసం నుండి భూమిపైనకు వచ్చేంత వరకు సృష్టికర్త పరమాత్మ ఓంకార స్వరూపుడు తల్లి గర్భంలో ఉన్న మన శరీరంలోని జీవునికి జ్ఞానబోధ చేస్తాడు. గతంలో ఎన్నెన్ని జన్మలు ధరించామో, ఏ జన్మలలో ఎన్నెన్ని అనుభూతులు పొందామో కలల రూపంలో వివరించి చూపిస్తాడు పరబ్రహ్మ. అనేక జన్మల అనుబంధ బాంధవ్యాది, సంతోష విషాదాలను తిలకించిన జీవుడు అంటే మనమందరం తల్లి గర్భంలో ఉండగానే పరమాత్మను శరణు వేడుకుంటాం.
ఓ నిరంజన, నిష్కళంక, నిరాభాస, నిరీశ్వర పరమాత్మ, ఈ క్షణంలో ఈ తల్లి గర్భంలో ఉండలేకపోతున్నాను. అసహ్యమైన దుర్వాసన వేస్తున్న పరమ నీచమైన ఈ ముట్టు రక్తంలో అనుక్షణము ఉండలేకపోతున్నాను. కన్ను మూసినా తెరచినా చీకటిగా ఉన్న ఈ తల్లి గర్భంలో నిలవలేకపోతున్నాను. నన్ను మోయలేక నా తల్లి అవస్థల పాలవుతోంది. ఈ తల్లి గర్భంలో అనుభవిస్తున్న ఈ నరకము ఒక జన్మలోనిది కాదు, అనేక జన్మలలో నేను అనుభవిస్తూనే ఉన్నానని తెలిసింది. ఆ జ్ఞానాన్ని నీవే బోధించావు. కనుక ఓ భగవంతుడా, ఇటువంటి గర్భప్రసూత వ్యాపార నరకాల నుండి నన్ను రక్షించు. ఇంతటి నీచమైన స్థానము నుండి జన్మిస్తున్న నేను మరల మరలా ఇదే స్థితి రావాలని కోరుకోను. ఎన్నెన్నో జన్మలు ధరించాను, ఎన్నెన్నో పర్యాయములు మరణించాను, మళ్ళీ ఇప్పుడు ఒంటి నిండా మైల రక్తము పూసుకొని పుడుతున్నాను. ఇటువంటి జన్మను పొందకుండా మోక్షాన్ని ప్రసాదించు. నిన్నే నిరంతరము ధ్యానించి మోక్షము సంపాదిస్తాను, నన్ను అనుగ్రహించు అని ప్రార్థించి అపానవాయు ప్రసారం చేత ఈ జీవుడు శరీరంతో సహా భూమిపైన పడుతున్నాడు. మనమందరము అలా వచ్చి ఉన్నామని జ్ఞాపకము ఉంచుకుంటే చాలు. భగవంతుని పైన భక్తి, మన రక్త మాంస పురీషాది నిర్మితమైన శరీరం పైన విరక్తి, మోక్ష మార్గ పయనంలో అనురక్తి కలుగుతాయి. అదే మానవుడు తెలుసుకునవలసిన పరమార్థం. అలా జన్మించిన ఈ శరీరం కొన్ని సంవత్సరాల తరువాత శిథిలమై వృద్ధత్వం పొంది నశించిపోతుంది. దానిని తగులబెట్టి లేదా భూస్థాపితం చేస్తారు. మట్టిలో మట్టిగా ఇది కలిసిపోతుంది. ఇంతటి జీవిత జీవన జనన మరణ చక్ర పరిభ్రమణంలో తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, భార్య, భర్త, పిల్లలు అనే మమకారాలకు అనుబంధాలకు స్థానము ఎక్కడ? తల్లి, ఎవరెవరి కర్మలు వారు అనుభవించటానికి పుట్టి గిడుతూ ఉంటారు. ఈ జననము మరణము అనే సంకెళ్ల నుండి బయటపడటమే మోక్షము. అందువలన ఓ పాపమ్మ తల్లి, నీవెవ్వరు, నేనెవ్వరు వివరించి చెప్పమని ప్రశ్నించారు బ్రహ్మంగారు. స్వామివారి బోధను విని మానవ జన్మ రహస్యము గ్రహించి తరించింది పాపమాంబ. తండ్రి, ఇంతటి మహాబోధను చేసిన నీవు సాక్షాద్ ఆదినారాయణుడవి సందేహం లేదు. నాయందు అనుగ్రహముంచి నీ దివ్య స్వరూపం సందర్శనం చేయించవా అని ప్రార్థించింది. తల్లి కోర్కెను మన్నించి బ్రహ్మంగారు తన విశ్వరూపం చూపించారు. 1000 శిరస్సులతో అనంతమైన పాదములు, అనంతమైన భుజములు, అనంత హస్తములతో 3000 దేవతలకు ఆవాసమై సకల భువన భవన సృష్టి స్థానమై సూర్య చంద్రాంగారక బుధ బృహస్పత్యాది నవగ్రహ పరివేష్టితమై అనంతమై అద్భుతమై అనిర్వచనీయమై అఖండ పుణ్య ఫలప్రదమై అనంత విశ్వవ్యాపితమైన ఆ విశ్వరూపాన్ని చూచి ఆనంద బాష్పాలు జలజలా జాలువారుతుండగా మనసు పులకరించి శరీరం జలధరిస్తూ రోమాంచితమవుతుండగా మనోవాక్కాయకర్మలచే ప్రార్థించింది పాపమాంబ. అనంతకోటి బ్రహ్మాండ నాయక, చతుర్దశ భువనైక విధాత, త్రయత్రింశత్కోటి దేవతా పాదాభివందిత, చతురశీతి క్రిమి కీటక మృగ మానవ దేవదానవాది జీవకోటి ప్రాణ ప్రదాత ఆదినారాయణ, పాహిమాం పాహిమాం, అనుగ్రహించి మోక్షం ప్రసాదించు అని ప్రార్థించింది. తల్లికి మోక్షం ప్రసాదించి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని నిజరూపం ధరించి లోక సంచారయాత్ర సాగించారు బ్రహ్మంగారు. అనేకానేక పుణ్యక్షేత్రాలు, దివ్య ఆరామాలు సందర్శించుకొని బ్రహ్మంగారు హరిహరపురము అనే ఒక గ్రామం చేరి ఆ గ్రామం చివరలో గల ఏటి తీరాన పర్ణశాల నిర్మించుకొని సూర్యోపాసనా నిమగ్నమై ఉన్నారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా కాశ్మీర దేశపు మహారాజు జయసింగునకు కుమారుడై ఆనంద భైరవుడు అనే నామధేయంతో జన్మించాడు మహేశ్వరుడు.
క్షత్రియ ధర్మ ప్రకారంగా ఒకనాడు వేటకై వెళ్ళాడు. మహారణ్యంలో అనేక క్రూర మృగాలను వేటాడాడు. ఒక చెట్టు క్రింద విశ్రమించాడు. మంచి నిద్రలో ఉండగా దగ్గరలో ఏదో అలికిడి వినిపించి లేచాడు. ఎదురుగా పచ్చగడ్డిని ఆనందంగా తింటూ తిరుగుతున్న ఒక గోమాతను చూశాడు. దానికి నమస్కరించి ప్రక్కకు తిరిగి పడుకున్నాడు. అలా తిరుగుతున్నప్పుడు ఆవు ప్రక్కన ఉన్న పొదలో ఒక పెద్ద పులి పొంచి ఉండటం చూశాడు. అది గోవును చంపటానికై ఎదురు చూస్తుందని గ్రహించాడు. నిద్రమత్తు వదిలింది. గోవును రక్షించాలనుకున్నాడు. ధనుర్బాణాలు అందుకున్నాడు. విషపూరితమైన శరాన్ని ఎక్కుపెట్టి పెద్ద పులికి గురిచూచి విడిచాడు. రివ్వున దూసుకు వస్తున్న బాణాన్ని చూసింది పెద్ద పులి. బ్రతికి ఉంటే బలిసాకు తిని బ్రతకవచ్చని తలచి ప్రాణభయంతో బయటకు వచ్చి పారిపోయింది. కళ్ల ముందు హఠాత్తుగా కనిపించిన పెద్ద పులిని చూసి బెదిరిపోయింది గోమాత. కంగారుగా ఎటు పారిపోవాలో అర్థం కాక దూసుకు వస్తున్న బాణానికి అడ్డంగా వచ్చింది. చూస్తూ ఉండగాని ఆ విషపూరితమైన శరము గోగర్భంలోనికి దూసుకపోయింది. అంబా అని హృదయ విదారకంగా అరచి క్రిందపడి గిలగిలా కొట్టుకొని మరణించింది. నిశ్చేష్ఠుడయ్యాడు ఆనందభైరవుడు. గోవును సంరక్షించబోయి సంహరించాను అని గ్రహించాడు. కన్న బిడ్డను పొరపాటున చేజేతులా చంపుకున్న తండ్రి కంటి శతాధికంగా విలపిస్తూ ఆ గోమాత కళేబరంపై పడి దుఃఖించాడు. ఏడ్చి ఏడ్చి అలసిపోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన స్వహస్తాలతో ఒక సమాధిని త్రవ్వి ఆవును అందులో ఖననం చేశాడు. దాని చుట్టూ 108 ప్రదక్షిణలు చేశాడు. గోహత్యా మహాపాతక దోషం పొందిన తన ముఖాన్ని తల్లిదండ్రులకు చూపటం ఇష్టం లేక అటు నుండి అటే తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఎందరినో వేడుకున్నాడు. ఎవ్వరూ మార్గం చెప్పలేకపోయారు. తిరుగుతూ తిరుగుతూ హరిహరపురం చేరుకున్నాడు. వీరప్పయ్యస్వామిని చూశాడు. బ్రహ్మతేజో విరాజితుడై ప్రకాశిస్తున్న ఈ మహాత్ముని వల్లనే తనకు పరిష్కారం లభిస్తుందని నమ్ముకున్నాడు. పాదాలంటి శరణు వేడుకున్నాడు. ప్రశాంత గంభీరంగా ఆనందభైరవుణ్ణి చూసిన స్వామివారు, ఆనందభైరవ, నీవు మానవ జన్మ ధరించిన మహాశివుడవు. మాయలో నుండి బయటపడలేకపోతున్నావు. నీవు పశుపతివైనా నీ గోహత్యా మహాపాతకం వదలదు. నీవు ఈ జన్మను చాలించు. మరుజన్మలో మహమ్మదీయుల గర్భాన జన్మించు. నీ పాతకం వీడిపోతుంది. అంతవరకు నీకోసమై ఎదురుచూస్తూ ఉంటాను అని పలికి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి పంపించారు. ఆ తరువాత కొద్ది దినాలకు స్వామివారు హరిహరపురాన్ని విడిచిపెట్టి బనగానుపల్లె అనే గ్రామానికి చేరుకున్నారు. బనగానుపల్లె చేరిన బ్రహ్మంగారు ఆ గ్రామం మధ్యలో ఉన్న ఒక భవంతి వద్దకు వచ్చి దాని అరుగులపైన నిద్రించారు. తెల్లవారి తలుపులు తెరిచిన ఆ ఇంటి యజమానురాలు, వృద్ధురాలు, 100 ఆలమందలు కలిగిన భక్తురాలు, గరిమిరెడ్డి అచ్చమ్మ తన వీధి అరుగులపైన నిద్రిస్తున్న బ్రహ్మంగారిని చూసింది. అపార తేజస్సుతో వెలుగుతున్న ఈ బాలుడు ఎవ్వరు, ఎక్కడివాడు అని ఆలోచిస్తూ నిద్రలేపింది. నాయనా నీవెవరవు అని ప్రశ్నించింది. చిరునవ్వు లొలకబోస్తూ స్వామివారు, అమ్మా అచ్చమ్మ తల్లి, నాకు ఒక ఊరని గాని పేరని గాని లేదు. ఎవరు ఏ పేరున పిలిచితే ఆ పేరునే పలుకుతాను. నాకు ఆవులు కాయటమన్నా, ఆవులకు వచ్చే వ్యాధులకు వైద్యం చేయాలన్నా చాలా ప్రీతికరం. నీవు అనుమతి ఇస్తే నీ ఇంట గోపాలకుడిగా ఉంటాను అని కోరారు బ్రహ్మంగారు. ఆనందంగా అంగీకరించింది అచ్చమ్మ. స్నాన సంధ్యాద్యనుష్ఠాన క్రియాకర్మలు ముగించుకుని స్వామివారు ఆవులను తోలుకొని బయలుదేరారు. గ్రామం దాటిన తరువాత
ఉత్తర దిశలో ఉన్న రవ్వల కొండ వద్దకొచ్చారు. ఆవులను విశాల మైదానంలో నిలబెట్టి వాటి చుట్టూ కర్రతో గీత గీచారు. కొండ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న పెద్ద తాటి చెట్టు వద్దకు వచ్చి దానివైపు చూశారు. ఆ శ్రీమన్నారాయణుని దర్శన ఆనందంతో ఆ తాళవృక్షం క్రిందికి వంగి స్వామి పాదాలు తాకి నమస్కరించింది. దాని నుండి కొన్ని ఆకులను త్రెంచుకున్నారు బ్రహ్మంగారు. తాటి చెట్టు యథాప్రకారం లేచి నిలబడింది. దగ్గరలో లభించిన పెద్ద గులజారి ముండ్లను ఘంటంగా ఉపయోగించుకునే నిమిత్తమై సేకరించుకుని బ్రహ్మంగారు రవ్వల కొండలో ఉన్న గృహలోనికి వెళ్ళారు. సాయంత్ర సమయానికి వెలుపలికి వచ్చారు. బ్రహ్మంగారు గీచిన గీతలో ఉన్న ఆవులన్నీ అక్కడే ఉన్నాయి. విశ్రాంతిగా పడుకుని నెమరు వేసుకుంటున్నాయి. వాటిని తోలుకొని గృహోన్ముఖులయ్యారు బ్రహ్మంగారు. అచ్చమ్మ ఆవులను లెక్కించుకుంది. ఆవుల కడుపులు నిండుగా ఉండటాన్ని చూచి, వీరప్పయ్యా, ప్రతిరోజు ఇలాగే మేపుకొని రానాయనా అని చెప్పింది. ప్రతిరోజు ఇదే విధంగా ఆవులను మేపుతూ బ్రహ్మంగారు ఆ రవ్వల కొండ గృహలో 3 సంవత్సరాలు కాలజ్ఞాన రచన సాగించారు. ఒకనాడు బనగానుపల్లె గ్రామ రైతులు కొందరు ఆ రవ్వల కొండ మీదుగా పక్క గ్రామానికి వెళుతూ ఈ ఆవుల మందను చూశారు. వీరప్పయ్య కోసం వెతికారు. కాని కొండ గృహాంతర్భాగంలో ఉన్న స్వామివారు వీరికి కనిపించలేదు. ఆ రవ్వల కొండ చుట్టూ ఆవరించి ఉన్న మహారణ్యంలోని ఏ క్రూర మృగమో వీరప్పయ్యను చంపి ఉంటుంది. మనమైనా ఈ ఆవులను తోలుకొని వెళ్ళి అచ్చమ్మగారికి అప్పగించుదామని భావించి ఆవులను అదిలించారు. ఆవులు కదలలేదు. బ్రహ్మంగారు గీచిన గీతను దాటి లోనికడుగు వేశారు ఆ రైతులు. ఆ మరుక్షణంలో వారికి కళ్ళు కనిపించలేదు. పైగా ఆవులు కొమ్ములతో కుమ్మటం ప్రారంభించాయి. బయటకు వచ్చి పడ్డారు. అప్పుడు మామూలుగానే కనిపించింది చూపు. ఆశ్చర్యపోయారు. ఈ విషయం అచ్చమ్మగారికి వెళ్ళి చెబుతూ ఉన్నారు వారు. అదే సమయంలో బ్రహ్మంగారు ఆవులను తోలుకొని ఇంటికి వచ్చారు. ఈ వీరప్పయ్య ఆవులను ఎక్కడకు తీసుకు వెళుతున్నాడు, ఏం చేస్తున్నాడు స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నది అచ్చమ్మ. స్వామివారితో ఏమీ అనకుండా 2వ నాటి ఉదయం రహస్యంగా బయలుదేరింది. స్వామివారు గోవుల చుట్టూ గీత గీయటం, తాటి చెట్టు వంగి లేవటం, కొండ గృహలో ప్రవేశించటాన్ని చూసింది. ఆశ్చర్యంతో లోనికి వెళ్ళింది. పట్ట పగలు సైతము గాఢాంధకారంగా ఉండవలసిన ఆ కొండ గృహలో 1000 పడగలు ఎత్తి ఆదిశేషుడు సింహాసనము వలె చుట్ట చుట్టుకుని ఉండగా, శేషుని పడగలపై వెలుగులు విరజిమ్ముతున్న నాగమణుల కాంతి పుంజములలో తాటియాకుల గ్రంథంపై గులజారి ముల్లుతో భవిష్యత్ కాలజ్ఞాన రచన చేస్తున్న శ్రీమన్నారాయణుని సందర్శనం చేసింది. ఆనంద పరవశురాలైంది. స్వామికి ఆటంకం కలిగించకూడదని భావించి భక్తితో నమస్కరించి వెనుదిరిగి వదలలేక వదలలేక వెళ్ళింది. ఎప్పుడెప్పుడు స్వామివారింటికి వస్తారా అని ఎదురు చూడసాగింది. సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన స్వామివారి పాదాలపై వాలి క్షమాపణలు కోరి స్వామివారి అనుగ్రహాన్ని పొందింది. యాగంటి పుణ్యక్షేత్రంలో వీరప్పయ్య స్వామి వద్ద గురూపదేశం పొంది తరించింది. బనగానుపల్లిలో బ్రహ్మంగారి నిత్య యోగాసనాది తపశ్చర్యల కోసమై ఏకాంతవాసంగా ఒక మఠాన్ని కట్టించి ఇచ్చింది. దానిలో బ్రహ్మంగారు ఒక శివలింగం ప్రతిష్ఠించారు. ఒకనాడు అచ్చమ్మ బ్రహ్మంగారికి సేవ చేస్తూ గుడ్డివాడైన తన కుమారుడు బ్రహ్మానందరెడ్డిని అనుగ్రహించమని ప్రార్థించింది. బ్రహ్మానందరెడ్డిని చూచిన స్వామివారు, తల్లి అచ్చమ్మ, నీ కుమారుడు గత జన్మలో పుణ్యాత్మురాలైన తన భార్య కనుగ్రుడ్లు వేళ్లతో పొడిచి అంధురాలను చేసి ఉన్నాడు. ఆనాటి పాపఫలితమే ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు.
నీ వంటి పుణ్యాత్మురాలి గర్భాన జన్మించినందున కర్మ తొలగింది అని చెప్పి తన అమృత హస్తాలతో అతని కన్నులు స్పృశించారు స్వామివారు. ఆ మరుక్షణం బ్రహ్మానందరెడ్డికి దృష్టి వచ్చింది. ఆనంద తాండవం చేశాడు. స్వామివారికి నమస్కరించి గ్రామంలోనికి వెళ్లిన బ్రహ్మానందరెడ్డి స్వామివారి మహత్యాన్ని విపరీతంగా ప్రచారం చేశాడు. ఈ విషయం ఆనోట ఆనోట పడి వనగానుపల్లె నవాబుగారి చెవిన పడింది. బ్రహ్మంగారిని సగౌరవంగా తన కోటకు ఆహ్వానించాడు వనగానుపల్లె నవాబు. వచ్చిన బ్రహ్మంగారికి పాద్యాదులు ఇచ్చి తన ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరాడు. అతని కోరిక మన్నించారు స్వామివారు. నవాబు తనకిష్టమైన మత్స్య మాంసాహార పదార్థాలతో బ్రహ్మంగారికి భోజనము ఏర్పాటు చేశాడు. ఆ మాంస పళ్ళెంపై బ్రహ్మంగారు నీళ్లు చల్లారు. మరుక్షణమే ఆ మాంస పదార్థాలు మధుర ఫలాలుగా మారిపోయాయి. నవాబు క్షమించమని ప్రార్థించాడు. అతణ్ణి అనుగ్రహించి మంత్రోపదేశం చేసి తన శిష్యునిగా స్వీకరించారు బ్రహ్మంగారు. ఆ బనగానుపల్లె గ్రామ ప్రజలందరినీ వెంట తీసుకుని వెళ్ళి మేళతాళాలతో వేదమంత్రాలతో రవ్వలకొండ గృహాంతర్భాగంలో తాను రచించి ఉంచిన తాళపత్ర కాలజ్ఞానాన్ని పల్లకిలో పెట్టించి గ్రామం మధ్యలోనికి తెచ్చారు. అక్కడ ఒక పాత్ర త్రవ్వించి దానిలో తన కాలజ్ఞాన గ్రంథాలలో 3 భాగాలను స్థాపితం చేశారు. ఒక భాగాన్ని తన వద్దనే ఉంచుకున్నారు. ఆ పాత్ర పైన ఒక చింత చెట్టు నాటారు. ఓ బనగానుపల్లె గ్రామ ప్రజలారా, మీ గ్రామానికి ఏ ప్రమాదం రాబోతున్నా ఈ చింత చెట్టు 2 కొమ్మల మధ్య నుండి చీము రక్తము కారుతుంది. ఇంటింటికి మహానైవేద్యాలు చేసి ఈ చెట్టును పూజించండి. మీకు శుభం కలిగి ఈ చీము రక్తము ద్రవము పసుపు కుంకములుగా మార్పు చెందుతుంది. నేను వీరభోగ వసంతరాయులుగా వచ్చే ముందుగా ఈ చింత చెట్టుకు చేమంతి పూలు పూస్తాయి. అంతవరకు ఈ కాలజ్ఞానాన్ని ఎవ్వరూ తాకలేరు. ఇది మీ గ్రామస్తులకు నేను ఇస్తున్న వరము అని తెలియచెప్పి వారి వద్ద సెలవు తీసుకుని గ్రామం విడిచి బయలుదేరారు బ్రహ్మంగారు. అనేకానేక గ్రామాలు సంచారం చేసి కందిమల్లయ్యపల్లె అనే ఒక గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో తన కులవృత్తి అయిన వడ్రంగపు పని చేస్తూ అమాయకుని వలె జీవనం సాగిస్తున్నారు. అమాయకునిలా కనిపిస్తున్న బ్రహ్మంగారిని గ్రామస్తులు వెర్రి వీరన్న అని పిలుచుకుంటున్నారు. కొంతకాలానికి ఒకనాడు కందిమల్లయ్యపల్లె గ్రామ పెద్దలు గ్రామదేవత పోలేరమ్మకు తిరుణాల మహోత్సవాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటికి తిరిగి విరాళాలు వసూలు చేస్తూ బ్రహ్మంగారి దగ్గరకు కూడా వచ్చారు. బ్రహ్మంగారిని కూడా చందా అడిగారు. బ్రహ్మంగారు కూడా వారి వెంట బయలుదేరారు. ఊరంతా తిరిగి వసూళ్లు పూర్తి చేసుకుని పోలేరమ్మ గుడి అరుగులపై వచ్చి కూర్చున్నారు. ఓయి వెర్రివీరన్న, ఊరందరి సొమ్ము వసూలయింది, నీ సొమ్మెప్పుడిస్తావని ప్రశ్నించాడు ఒక పెద్ద. దేనికైనా సమయం రావాలి కదా అని నవ్వారు బ్రహ్మంగారు. ఇంకా ఎప్పుడా సమయం అని పొగాకు చుట్ట చుట్టుకుంటూ అడుగుతూ ఇంకొక పెద్ద చుట్టకు నిప్పు లేదని బాధపడ్డాడు. గర్భాలయంలో ఉన్న పోలేరమ్మ విగ్రహం వైపు చూసి బ్రహ్మంగారు పోలేరి నిప్పు తేవే అని పిలిచారు. భళ్ళున ఆలయద్వారాలు తెరుచుకున్నాయి. ఘల్లు ఘల్లున గజ్జల రవళితో అమ్మవారి విగ్రహం అలా కదలి వస్తుంది. గ్రామ పెద్దల గుండెలు జల్లుమన్నాయి. వెంటనే పలాయన మంత్రం పఠించారు. తన దగ్గరకు వచ్చి నిలచిన పోలేరమ్మతో, పోలేరి, నేనెవ్వరో తెలియజేయాలని మాత్రమే నిన్ను పిలిచాను. నిప్పుతో పనిలేదు, తీసుకుపో అనగాని
నిప్పుల మూకుడుతో సహా వెళ్లి ఆలయంలో యథాతథంగా నిలిచింది. ఆ దృశ్యం చూచిన గ్రామ పెద్దలు గడగడలాడుతూ వచ్చి స్వామివారి పాదాలపై వాలిపోయారు. కమ్మటి కూరను తయారు చేసిన గరిటెకు అందులోనే తిరిగినా దాని రుచి తెలియనట్లే మా మధ్య ఇంతకాలమో ఉన్న మీ దైవత్వాన్ని గుర్తించలేని మూర్ఖులమయ్యాము. మీ వంటి వారి వల్ల మా గ్రామానికి అఖండ కీర్తి ప్రతిష్టలు రాగలవు. మీరు మా గ్రామంలోనే ఉండిపోవాలని ప్రార్థించి బ్రహ్మంగారిని ఒప్పించి సువిశాలమైన మఠాన్ని కట్టించి ఇచ్చారు గ్రామ ప్రజలు. ఆ మఠంలో వందలాది మంది శిష్యులకు ఉపదేశాలు ఇస్తూ మఠాన్ని అపర వైకుంఠంగా తీర్చిదిద్దారు స్వామివారు. గ్రామ ప్రజలందరూ ఒకమారు స్వామివారిని దర్శించి, స్వామి, శ్రీమన్నారాయణుని అవతారమైన నీ దర్శన భాగ్యంతో తరించాము. త్వరలో నీవు కళ్యాణమూర్తివై అనుగ్రహించి శ్రీమహాలక్ష్మీ సమేతుడవై నిత్య దర్శన భాగ్యం కలిగించవా అని ప్రార్థించారు. వారికి అంగీకారం తెలిపి స్వామివారు కళ్యాణం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన కోసమై మహాలక్ష్మీదేవి ఎక్కడ అవతరించి ఉన్నదో అని దివ్య దృష్టితో చూశారు. ఒక శుభముహూర్తం నిర్ణయించుకుని బయలుదేరారు. పెదకొమర్ల అనే గ్రామంలో శివకోటయ్యాచార్యుడు, జగదాంబ అనే పుణ్యదంపతులు ఉన్నారు. వారికి ఒకనాడు పార్వతీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి, లక్ష్మీదేవి మీకు కుమార్తెగా జన్మిస్తుందని వరమిచ్చింది. సంతానము లేని వారికి గోవిందుని భార్య లక్ష్మీదేవి కూతురై జన్మించింది. ఆమెకు గోవిందమాంబ అని నామకరణం చేశారు. అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. యుక్త వయస్కురాలైన గోవిందమాంబకు వివాహం చెయ్యాలని అనేక సంబంధాలు తెచ్చాడు శివకోటయ్యాచార్యుడు. కానీ ఎవరినీ వివాహమాడటానికి గోవిందమాంబ అంగీకరించలేదు. ఈ తుచ్చమానవులను వివాహమాడను, పరంధాముడే నా కోసం నడిచి వస్తాడు చూడండి అని పలికింది. తన కుమార్తెకు మతి భ్రమించిందేమోనని అనుమానంతో దిగులు చెందాడు శివకోటయ్యాచార్యుడు. ఈ వృత్తాంతమంతా దివ్య దృష్టితో గ్రహించిన స్వామివారు పెదకొమర్ల గ్రామం చేరుకున్నారు. గ్రామంలోనే ఉన్న శివాలయంలో తన విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఆ శివాలయ అర్చకుడు ఈశ్వరయ్య బ్రహ్మంగారికి సకల వసతులు కల్పించి ఆతిథ్యమిచ్చాడు. 3 రోజులు గడిచాయి. 4వ నాటి ఉదయం ఆలయం గద్దెలపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అంతలో కొందరు వ్యక్తులు ఒక శవాన్ని పాడెపై మోస్తూ ఏడుస్తూ అటుగా వస్తున్నారు. వారిని చూచి బ్రహ్మంగారు అడ్డుగా వెళ్ళారు. ఏమిటయ్యా ఇది అని ప్రశ్నించారు. స్వామి, ఇతను మావాడే. 3 రోజుల నాడు చనిపోయాడు. అంతకు ముందుగా 6 నెలలు పక్షవాతంతో మంచాన పడి ఉన్నాడు. ఈ రోజున మరీ ఎక్కువ దుర్వాసన వేస్తున్నాడు. బంధువులందరూ రాకపోయినా ఇతన్ని శ్మశానానికి తీసుకువెళుతున్నాము అన్నారు. ఆ మాటలు విన్న స్వామివారు, అయ్యలారా, త్వరపడి ఈ వెంకటరెడ్డిని దహనం చెయ్యకండి. ఇతనికి ఇంకా 21 సంవత్సరాల ఆయుర్దాయము ఉంది. ఇతనికి 6 బిడ్డలు పుట్టే యోగం కూడా ఉంది. దింపండి అన్నారు. ఆ శవాన్ని మోస్తున్నవారు, వెంట వస్తున్నవారు స్వామివారిని పిచ్చివాడిగా భావించారు. ఎవరైనా వింటే నవ్విపోతారు. వెళ్ళెళ్ళవయ్యా, 3 రోజుల నాడు చచ్చి ఉబ్బి చండాలపు వాసనలు వేస్తున్న మనవాడు ఇంకా బ్రతికి 6 బిడ్డల్ని కంటాడట. వినండిరా ఈ పిచ్చిస్వామి మాటలు అని విరగబడి నవ్వుకున్నారు వారు. వారెంత అపహాస్యం చేసినా బ్రహ్మంగారు వాళ్ల మాట వినలేదు. పాడెను క్రిందికి దించే వరకు వదలలేదు. పాడెపైన శివాకారుడై ఉన్న వెంకటరెడ్డిపై కొన్ని నీళ్లు చల్లి, ఆదినారాయణుణ్ణి ఆజ్ఞాపిస్తున్నాను, లేచి కూర్చో అన్నారు. ఆ మరుక్షణంలోనే
ఆ శవం నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చొని కళ్ళు తెరిచింది. ఆ దృశ్యం చూచిన వారందరూ భయంతో గ్రామంలోనికి పరిగెత్తారు. ఈ శవమే లేచి వారి వెంట పడింది. మరింత భయంతో పారిపోయి ఇళ్లల్లో దాక్కున్నారు. చచ్చి బ్రతికిన వెంకటరెడ్డి చివరగా పారిపోతున్న ఒకడిని పట్టుకున్నాడు. వాడు చచ్చినంత కేక వేశాడు, గట్టిగా అరవకురా, మళ్లీ చచ్చేటట్లున్నాను, నేనురా వెంకటరెడ్డిని, గుర్తించలేదా అన్నాడు. వాడు నిబ్బరపడి అనేక ప్రశ్నలు వేశాడు. మెల్లిమెల్లిగా గ్రామ ప్రజలందరూ చుట్టుముట్టారు. మా వెంకటరెడ్డి బ్రతికాడని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయంతో పాటు వెంకటరెడ్డిని బ్రతికించిన ఆ స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడేనని గుర్తించారు. ఇంటింటికి హారతులతో వెళ్ళి బ్రహ్మంగారిని పూజించి సేవించి తరించారు. ఈ తతంగమంతా కొందరు కుర్రవాళ్లు చూశారు. బ్రహ్మంగారిని ఒక మాయా సన్యాసిలా భావించారు. బ్రహ్మంగారి బండారాన్ని బయటపెట్టి గ్రామ ప్రజలందరి ముందు తమ అతి తెలివితేటలు నిరూపించుకోవాలనుకున్నారు. తమ స్నేహితుణ్ణి ఒకణ్ణి పాడెపై పడుకోబెట్టి చచ్చినట్లుగా నటిస్తూ దొంగ ఏడుపులతో బ్రహ్మంగారి వద్దకొచ్చారు. మళ్లీ బ్రహ్మంగారి వద్దకు ఏదో శవం వచ్చిందని తెలిసి గ్రామ ప్రజలంతా ఆలయం దగ్గరకు వచ్చేశారు. ఈ కుర్రవాళ్లు శవాన్ని మోస్తూ స్వామివారి వద్దకు వచ్చి, స్వామి, చనిపోయిన వాళ్లను బ్రతికించటానికి వచ్చిన నారాయణ స్వరూపులట కదా మీరు, మావాడు మాట్లాడుతూనే మరణించాడు, వీణ్ణి బ్రతికించి పుణ్యం కట్టుకోండి అని దొంగ ప్రార్థనలు చేశారు. స్వామివారు వారికన్నా దీనంగా, అయ్యో నాయనలారా, నిన్న వెంకటరెడ్డిని బ్రతికించాను అంటే వాడికి నూకలున్నాయి, మీరు మోసుకొచ్చారే, వీడికి భూమిపై నూకలు చెల్లిపోయాయి, నేనేం చెయ్యగలను, శ్మశానానికి వెళ్ళండని అన్నారు బ్రహ్మంగారు. ఆ కుర్రవాళ్ళు ఎగతాళిగా నవ్వుతూ గ్రామ ప్రజల వైపు చూసి, ప్రజలారా, చూస్తున్నారు గదా, మా స్నేహితుడు బ్రతికే ఉన్నాడు, ఆ మాత్రం చచ్చినవాడో బ్రతికినవాడో గుర్తించలేని ఇతడొక స్వామి అంటూ పాడెదించి తమ స్నేహితుణ్ణి లేపారు. బ్రహ్మంగారు నోటి మాట చేతనే వాడెప్పుడో చచ్చిపోయాడు. ఆ విషయం తెలిసిన వారు హాహాకారాలు చేశారు. ఆ చనిపోయిన వాడి తల్లిదండ్రులు గోడుగోడున విలపించారు. వారి పుత్రశోకాన్ని చూచి జాలిపడి బ్రహ్మంగారు చనిపోయిన వాణ్ణి బ్రతికించి ఆ కుర్రవాళ్లకు బుద్ధి చెప్పి పంపించారు. బ్రహ్మంగారి మహత్యం గురించి గ్రామంలోని ఆబాల గోపాలము ఘనంగా కీర్తిస్తున్నా కూడా గోవిందమాంబగారి తండ్రి శివకోటయ్య గారు మాత్రం స్వామివారి దర్శనానికి రాలేదు. ఆనాటి రాత్రివేళ స్వామివారే ఒక ఎరుకలసాని వేషాన్ని ధరించి శివకోటయ్యాచార్య దంపతులకు స్వప్నంలో సాక్షాత్కరించారు. నీ కుమార్తెను శివాలయంలో ఉన్న స్వామికి ఇచ్చి వివాహం చేస్తే శుభం కలుగుతుంది, లేదా నీ కుమార్తె నీకు దక్కదని హెచ్చరించి కలలో అదృశ్యమయ్యారు. తెల్లవారింది. భార్యాభర్తలు తమకు వచ్చిన కలల గురించి ఒకరికి ఒకరు వివరించుకున్నారు. ముందుగా స్వామివారిని భోజనానికి పిలుద్దాం, తరువాత వివాహం గురించి ఆలోచిద్దాం అనుకుని స్వామివారిని శివకోటయ్యాచార్యుడు భోజనానికి ఆహ్వానించాడు. నీ ఇంట వండిన పదార్థాలు నేను భుజించను, నా వెంట తెచ్చుకున్న రాగి సంకటి మాత్రమే తింటాను, అందుకు ఇష్టమైతే నీ ఇంటికి భోజనానికి వస్తాను అని షరతు విధించి స్వామివారు భోజనానికొచ్చారు. స్వామివారికి ఇచ్చిన మాటను కాదని శివకోటయ్య గారు పిండి వంటలతో భోజనం సిద్ధం చేయించారు. స్వామివారు ఆగ్రహించినట్లు నటించి నాకిచ్చిన మాటను తప్పినందువల్ల నాతో పాటు
నీవు కూడా సంకటే తినమని ఆజ్ఞాపించారు. అయిష్టంగాని అదే సంకటి వడ్డించమని ఆదేశించాడు భార్యను. మనసులో అసహ్యించుకుంటూనే ఆ సంకటి అందుకుంది జగదాంబ. మూటను విప్పింది. ఆ దంపతులు అజ్ఞాన పొరలు తొలగేలా సంకటి అదృశ్యమై ఆ స్థానంలో వేడి వేడి పంచభక్ష్య పరమాన్నాలు ప్రత్యక్షమయ్యాయి. శివకోటయాచార్య దంపతులు భక్తితో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, సాక్షాత్తు జనార్దనుడవైన నీ కాళ్ళు కడిగి శ్రీ లక్ష్మీకన్యకనిచ్చి వివాహం చేయటం కంటే నా జన్మకు కావలసిన పరమార్థమేముంది? నీవు నిర్ణయించిన శుభముహూర్తానికి మహద్భాగ్యంగా మహావైభవంగా కళ్యాణం జరిపి నా జన్మ ధన్యం చేసుకుంటాను అని ఆనందంగా శివకోటయ్యాచార్యుడు అంగీకరించాడు. స్వామివారు నిర్ణయించిన శుభముహూర్తానికి భూదేవంతటి అరుగులు వేసి ఆకాశమంత పందిళ్లు వేసి అశేష భక్త జనుల సమక్షంలో వేదోక్తంగా తన ఏకైక కుమార్తె క్షీర సముద్ర రాజతనయావతారిణి గోవిందమాంబను గోవిందునకు ఇచ్చి కళ్యాణం చేసి తరించాడు. ఆ మధుర క్షణంలో భక్తులు జయ జయధ్వానాలు చేశారు. మహామునులు మహదానందంగా ఆశీర్వచనం చేశారు. దేవతలు పుష్పవర్షం కురిపించి ఆనందించారు. కమనీయమైన స్వామి కళ్యాణం కన్నులారా తిలకించిన వారి జన్మము ధన్యమైంది ఆనాడు. ఆనాడు అంత రమ్యంగా జరిగిన కళ్యాణ మహోత్సవం ఈనాటికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన కడప జిల్లా కందిమల్లాయపల్లెలోని శ్రీ బ్రహ్మంగారి మఠంలో మహావైభవంగా నిర్వహించబడుతోంది. అత్తవారింట కొన్నాళ్లున్న తరువాత తనకు ప్రప్రథమంగా కలిగిన పుత్ర సంతానాన్ని అత్తమామలకు దత్తుగా ఇస్తానని వాగ్దానం చేసి భార్యాసమేతులై బయలుదేరిన బ్రహ్మంగారు అల్లాడుపల్లె, అహోబిలము, మహానంది, శ్రీశైలము, శ్రీకాళహస్తి, తిరుపతి, కంచి, పళని, చిదంబరము, రామేశ్వరము మొదలైన పుణ్యక్షేత్రాలు సందర్శించి మఠానికి చేరుకున్నారు. కాలగమనంలో స్వామివారికి సిద్ధిలింగయ్య, గోవిందయ్య, గిరిరాజయ్య, ఓంకారయ్య, పోతులూరయ్య అని ఐదుగురు కుమారులు, వీరనారాయణమ్మ అని ఒకే ఒక్క కుమార్తె సంతానంగా కలిగారు. అన్నమాట ప్రకారం పెద్ద కుమారుడు సిద్ధిలింగయ్యను అత్తమామలకు దత్తుగా ఇచ్చివేశారు. తన సంతానానికి యుక్త వయస్సు రాగానే వివాహాలు కూడా జరిపించారు. ఆ పైన తన యావత్ సమయాన్ని లోక కళ్యాణానికై వినియోగిస్తూ అజ్ఞానులకు బోధలు చేస్తూ శిష్యులుగా వచ్చిన వారికి ఉపదేశాలు ఇస్తూ వందలాది శిష్యులతో మఠాన్ని పరిపాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బ్రహ్మంగారి మఠానికి 7 మైళ్ల దూరంలో గల ముడుమాల అనే గ్రామంలో పీరుసాహెబు ఆదంబి అనే దూదేకుల మహమ్మదీయ దంపతులు నివసిస్తున్నారు. వారికి ఎన్నెన్నో పూజలు మొక్కుబడులు చేసిన తరువాత అల్లా అనుగ్రహం వలన ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడికి సైదా అని పేరు పెట్టారు. కానీ చిన్నతనం నుండి మంచి గుణాలను భక్తి ప్రపత్తులను సిద్ధించుకున్న ఆ బాలుణ్ణి చూసి అందరూ సిద్ధుడు అని పిలిచేవారు. ఈ సిద్ధయ్య వేరెవ్వరూ కాదు, ఆనాడు గోహత్య మహాపాతకం నుండి బయటపడాలని కోరి బ్రహ్మంగారి అనుగ్రహంతో మరలా జన్మించిన ఆనంద భైరవుడు. సిద్ధయ్య 12 ఏండ్ల ప్రాయం గలవాడయ్యాడు. పూర్వజన్మ జ్ఞాన సంపన్నుడై ఉన్నందున మానవ జన్మకు గల పరమార్థము ఏమిటో తెలుసుకోవాలని తహతహలాడిపోయాడు. తనకు పారమార్థిక విజ్ఞానాన్ని అందించగల గురుదేవుడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు,
అని సద్గురువుల వేటలో పడ్డాడు. ఎందరెందరినో ప్రశ్నించాడు. చివరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి విన్నాడు. స్వామినామాన్ని విన్న మరుక్షణంలో సిద్ధయ్య శరీరం జలధరించింది, మనసు పులకరించింది. ఆ స్వామినామం వింటేనే ఇంత ఆనందం కలుగుతోంది. ఇక స్వామివారి దివ్యస్వరూపం దర్శిస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించి తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ ఎవ్వరికీ చెప్పకుండా అటు నుండి అటే కందిమల్లయ్యపల్లెకు ప్రయాణమయ్యాడు. సువిశాలమైన మఠ ప్రాంగణంలో పాదం పెట్టాడు. ఆ మఠం లోపల శ్రీరామనామ తారక మంత్రం జపం చేస్తున్నవారు, పంచాక్షరి మంత్రం పఠించేవారు, అష్టాక్షరి సాధనాపరులు, తత్వాల గీతాలాపనలు చేసేవారు, సాంఖ్యతారక అమనస్కాదులను ఆచరించేవారుగా గుంపులు గుంపులుగా ఉన్న భక్త జన సమూహముల మధ్యన చుక్కల మధ్యన చంద్రబింబంలా ప్రకాశిస్తున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు వెండి సింహాసనంలో యోగ నిద్రాసక్తులై ఉండటాన్ని చూశాడు. తనకు తెలియకుండానే చేతులు జోడించి ముకుళిత కరపుటితాంజలి బద్ధుడై వచ్చి స్వామివారి చెంత కూర్చున్నాడు. అరఘడియ తరువాత స్వామి కన్నులు తెరిచారు. తన కన్నుల ఎదుట కూర్చున్న సిద్ధయ్యను చూశారు. మొదటి చూపులోనే అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని గ్రహించారు. జన్మ వదిలినా మాయ వదిలిందా లేదా పరీక్షించాలనుకున్నారు. జీవితంలో ఆటుపోట్లు తిని వయస్సు మళ్లిన గురుబిడ్డలతో నిండిన ఈ మఠంలోనికి పాలుగారే పసిబిడ్డడివి, ఎందుకొచ్చావు, ఏం పని నీకు అని ప్రశ్నించారు. స్వామి, పక్షులు, పశువులు, మృగాలు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు తిండి కోసము, బిడ్డల కోసము, శరీరం కోసము శ్రమించి జీవిస్తున్నాయి. మానవుడు కూడా తన నిండు నూరేళ్ల జీవితాన్ని అందుకోసమే ఖర్చు చేస్తున్నాడు. మనిషికి, పశువులకు భేదమే నాకు కనిపించటం లేదు. అందువలన మానవ జీవితంలోని గొప్పతనమేమిటో అర్థం కావటం లేదు. మానవ జన్మ పరమార్థాన్ని తెలియజెప్పే బ్రహ్మ విద్యను మీ నుండి పొందాలని ఆశతో వచ్చాను, అనుగ్రహించమని ప్రార్థించాడు. నవ్వారు బ్రహ్మంగారు. పిచ్చివాడా, నీ తల్లిదండ్రులపై అలిగి వచ్చినట్లనిపిస్తోంది నీ పరిస్థితి. 2 రోజులు ఇక్కడ ఉంటే నీవే నిలువలేక నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోగలవు, కావాలంటే ఉండు అన్నారు. ఆ మాత్రమైనా బ్రహ్మంగారి అనుగ్రహం లభించింది. అదే 10,000 అనుకొని 10 దినాలు ఉండిపోయాడు సిద్ధయ్య. ఎందుకు ఉన్నావని స్వామివారు అడగనూ లేదు, మీరు చెప్పిన గడువుకు మించి ఉండిపోయాను బ్రహ్మమంత్రోపదేశం చెయ్యమని సిద్ధయ్య అడగనూ లేదు. బ్రహ్మంగారు సిద్ధయ్యను అనుగ్రహించనూ లేదు. ఒకనాడు తన బిడ్డడేమయ్యాడో తెలియక ఊరూరా వెతుకుతూ పిచ్చివాడిలా ఉన్న పీరుసాహెబు మఠానికి వచ్చాడు. స్వామివారి చెంత కూర్చున్న సిద్ధయ్యను చూశాడు. పుత్రవాత్సల్యం పొంగి పొరలుతూ ఉంది. పరుగు పరుగున వెళ్లి కుమారుడిని కౌగలించుకున్నాడు. నాయనా, కుమారా సిద్ధ, నీవు కనిపించక నీ తల్లి మతి భ్రమించి శవస్వరూపంగా రోగగ్రస్తురాలైపోయింది. నన్ను చూస్తున్నావు కదా, జీవచ్ఛవంలా ఉన్నాను. ఇంత లేత వయస్సులో నీకీ మఠాలు, గురూపదేశాలు ఎందుకు రానాయనా? నీకు స్వామివారిని చూడాలని ఉందని నాతో ఒక్క మాట అని ఉంటే నేనే స్వయంగా తెచ్చి బ్రహ్మంగారిని చూపించి ఉండేవాడిని కదా. జరిగిందేదో జరిగిపోయింది, ఇంటికి వెళదాం రా సిద్ధ అని కుమారుణ్ణి బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. తండ్రి చేతిని విడిపించుకొని బిరబిరా బ్రహ్మంగారి వద్దకు వచ్చేశాడు. బ్రహ్మంగారి వెనుక నిలచి తండ్రితో ఇలా అన్నాడు.
నాన్నా పీరు సాహెబు, ఈ జీవుడికి శరీరమే ఒక పెద్ద బంధం. తల్లి తండ్రి మొదలైన అనుబంధాల బంధాలు మరింతగా పెంచలేను నేను. నీ ముత్తాతతో నీ తాత, నీ తాతతో తండ్రి, నీ తండ్రితో నీవు పోలేదు కదా. నేనెట్లు నీతో రాగలను? తండ్రివైన నీవు ఔషధం సేవిస్తే నా వ్యాధి పోదు కదా. అలాగే నేను భోజనం చేస్తే నీ ఆకలి తీరదు కదా. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు? ఇప్పటికే నా నిండు నూరేళ్ల జీవితంలో 12 ఏళ్ళు వృధా చేసుకున్నాను. పవిత్రమైన వీరబ్రహ్మేంద్రస్వామి పాద సేవలో నా జీవితాన్ని మోక్ష మార్గంలో పయనించనివ్వు, అడ్డుపడకు. ఈ జన్మనిచ్చిన నీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ నీ వెంట నేను రాను, రాలేను, నువ్వు వెళ్ళిరా అని ఖండితంగా చెప్పాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి సంపూర్ణ జీవిత చరిత్ర మొదటి భాగం సంపూర్ణం. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏమి వ్రాశారు, అందులో ఉన్న విశేషాలు ఏమిటి, జరిగిపోయినవి ఎన్ని, జరుగుతున్నవి ఏమిటి, జరగవలసినవి ఇంకెన్ని, అసలు ఈ కాలజ్ఞానం మొత్తము పూర్తిగా జరుగుటకు ఎంతకాలం పడుతుంది అనే సందేహాలు అందరిలోనూ మెదులుతూ ఉంటాయి. భక్తులందరికీ ఈ సందేహాలు తీర్చి శ్రీ స్వామివారి సంపూర్ణ వచన కాలజ్ఞానం వినిపించి తరించాలన్నదే నా కోరిక.